రెస్టారెంట్ ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని అది వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, పువ్వు, మసాలా దినుసులు అన్ని వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. సెవెంటీ పర్సెంట్ ఉడికించుకొని వాటర్ తీసేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టుకోవాలి. అది వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి. టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఎగ్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి.
5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకోవాలి. పుదీనాకు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. సన్నని మంట పైన వేగనివ్వాలి. వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. కప్పు పెరుగు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా 5 నిమిషాల పాటు సన్నని మంట పైన వేయించుకోవాలి. సగం నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టుకొని అది వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని లేయర్గా వేసుకోవాలి. గిన్నె మాడిపోకుండా స్టవ్ పై పేనం పెట్టుకోవాలి. ఆ పేనం పైన గిన్నె పెట్టుకోవాలి. అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. సగం ఉడికిన బాస్మతి రైస్ని లేయర్గా వేసుకోవాలి. ఆ పైన మిశ్రమాన్ని లేయర్గా వేసుకోవాలి. కొత్తిమీరాకు వేసుకోవాలి. పుదీనాకు వేసుకోవాలి. మిగిలిన రైస్ని కూడా వేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. పుదీనాకు వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకోవాలి. సన్నని మంట పైన 10 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది.